వారేమో ఇక్కడ కూర్చున్నారు పెద్ద ఆయన పిసిసి అధ్యక్షుడు అధ్యక్ష ఒక వయస్సు అంటే గౌరవం లేదు తెలంగాణ సాధించిన నాయకుడనే కనీస గౌరవం లేదు ఏం మాట్లాడతారు అధ్యక్ష డెబ్బై ఏళ్ళు కేసీఆర్ గారికి ఫిబ్రవరి వస్తే రెండుసార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన నాయకుడు ఒక విజయవంతమైన నాయకుడు భారతదేశంలో అగ్రభాగాన దాన్ని చెప్తాను అధ్యక్ష నిలబెట్టిన నాయకుడు తెలంగాణ ఆయనను పట్టుకొని మరి మీరెట్లా మీరెట్లో లేదో నాకు అర్థం కాదు కేసీఆర్ను బహిరంగంగా ఉరేయాలి ఉరిదీసి చంపి రాళ్లతో కొట్టాలే పిండం పెట్టాలి ఇది పిసిసి ప్రెసిడెంట్ నేను పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అనుకున్నాను సార్ ఇంత చీఫ్ అనుకోలేదు సార్ ఇంత చిల్లరనా సార్ రాజకీయాల్లో అది అధికారం వస్తుంది పోతుంది మీరు అన్నీ చేసిండి ఇంత చిల్లరా ఇంత చిల్లర మాటలు ఇంత దిగజారుడు రాజకీయాలు పిండం పెట్టాలా కేసీఆర్కు ఇదా సార్ హిందూ సంస్కారమా ఇలా మాట్లాడొచ్చునా అంటే ఇంత హీనమైన నాయకులతో పోటీ పడాల్సి రావడమే నిజంగా మా దురదృష్టం ఈరోజు తెలంగాణ రాజకీయం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే ఉద్యమ ప్రస్థానంలో నేను వాటికి జోలికి పోను కానీ ఇక చాలా ఒక దశ దాటిన తర్వాత కేసీఆర్ గారికి కూడా ఓపిక నశించి కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్న వీళ్ళు ఇస్తారేమో అనుకున్నాం ఇయ్యలే అప్పుడు కూడా మల్ల రాజశేఖర రెడ్డి గారి మాయలో ఆనాడు ఆంధ్ర నాయకుల మాయలో మోసపోయి ఆనాడు కూడా తెలంగాణ ఇయ్యలే అల్టిమేట్గా కేసీఆర్ గారు సావోరేవో తేల్చుకుందామని బయలుదేరి కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన అని బయలుదేరితే ఆనాడు తెలంగాణ సమాజం ఒకటై రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అధ్యక్ష మళ్ళీ నేను జయశంకర్ సార్ని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే నేను జీవితంలో జైల్లో గడిపింది అది ఒకటే రోజు సార్ ఇరవై నాలుగు గంటలు ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి వచ్చిన ఆ రోజు కూడా నేను జయశంకర్ సార్ను అల్గునూరు చౌరస్తా కాడ మిగతా వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఎక్కించుకుంటుంటే నేను పోయి సార్ను పట్టుకున్నాను ఎందుకంటే అందరూ కేసీఆర్ గారిని అట్లా ఎత్తుకొని అట్లా అని తీసుకొని వాళ్ళు ఆ వ్యాన్లో తీసుకొని పోతున్నారు జయశంకర్ సార్ని ఆయన నేను ఉరికి పట్టుకున్నా సార్ పట్టుకుంటే ఆయన నేను పక్కా తీసుకుపోయినా తీసుకుపోయినాక మేమిద్దరం కలిసి అన్మకొండకు పోయినాం కారులో పోతుంటే అక్కడ పోయేసారి కేయూ పోయేసరికి కేయూలో అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే నేను అన్నాను జయశంకర్ సార్తో మీరు వెళ్ళిపోండి సార్ నేను ధర్నాలో కూర్చుంటా అని చెప్పి నేను పోయి కూర్చున్నాను కూర్చున్న తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినారు అరెస్ట్ చేసి నేను నల్గన్నూరిని అరెస్ట్ చేసిన మళ్ళీ ఇక్కడికి ఎట్లా వచ్చినా అన్నారు తప్పించుకున్నామని చెప్పినా ఆడ పట్టుకున్నారు సార్ పట్టుకొని మళ్ళీ తీసుకొని పోతుంటే కరెక్ట్గా అన్నకొండ చౌరస్తాలో ఆ బండి స్లో అయింది సార్ మళ్ళీ పిల్లలు అడ్డం వచ్చిండ్రు బండి స్లో అయింది అయి వరకు ఆయనతో దప్పుకున్న దుంకినాం దుంకి పక్కనే జయశంకర్ సార్ ఇల్లు ఉంటుంది అమ్మకొండ చౌరస్తా పక్కకి ఆయన ఇంతపోయి ఆశ్రయం తీసుకున్నాం తీసుకొని రెండు గంటలు అక్కడే గడిపినాం సార్ కొంతమంది కేయు విద్యార్థులు కొంతమంది ప్రొఫెసర్లు వచ్చిండ్రు వాళ్ళు జయశంకర్ సార్ మేమందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడ తీసుకుపోయిన కేసీఆర్ గారిని అంటే ఖమ్మం తీసుకుపోయినని చెప్పినారు ఖమ్మం జైలుకి తీసుకుపోయినని చెప్పినారు మాట్లాడుకుంటా ఉన్నాం ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వస్తే జయశంకర్ సారే అడ్వైజ్ ఇచ్చిండు కా ఏం కాదు రాము నువ్వు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అంతేగాది ఏమున్నది వాటికి భయపడితే ఎట్లయితే పొమ్మంటే ఆ రోజు పోయి వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా ఉన్నాం సార్ నాతో పాటు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు ఆ రోజు అంతా జైల్లో కడుపుతున్నాం సార్ మా చరిత్ర ఇది సార్ వీళ్ళ చరిత్ర ఏంది సార్ అసలు తెలంగాణకి ఇలా రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంది కిషన్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏంది మా మీద రోజు విరుచుకొని పడే నాయకుల కాంట్రిబ్యూషన్ ఏంది సార్ ఎక్కడన్నా ఒక్కరోజు ఒక దెబ్బ కానీ ఒక చిన్న కేసు కానీ కేసు అంటే ఓట్లకు నోట్లు సంచుల మోసలు కేసులు సార్ అది వేరే కేసులు సార్ ఆ కేసు కాదు ఉద్యమ కేసులు ఒకటి ఉందా సార్ ఎక్కడన్నా పొరపాటున ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఉందా ఇలా లేదు ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎటు పడతాడు నోరు ఎటు ఉంటాడు ఏముంది సార్ నోరు నాలుగు వెళ్ళే నరం ఇటు పడతాడు మాట్లాడచ్చు మాకు రావా మాకు లేదా భాషా ప్రావీణ్యం మాకు రావా బూతులు మమ్మల్ని అట్లా పెంచలేదు సార్ కొంచెం సంస్కారవంతంగా పెంచింది ఇష్టం వచ్చిన మాటలు వయసు చూసుడు లేదు ఏం లేదు అధ్యక్ష పార్లమెంటరీ భాషలో కూడా విమర్శ చేయొచ్చు సార్ ఇంత అన్పార్లమెంటరీగా ఇంత దిగజారుడు ఇంత ఫ్రస్ట్రేషన్ నేను ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వీళ్ళు నిన్న మొన్నటి దాకా ఆశ పెట్టుకున్నారు కేసీఆర్ రుణమాఫీ చేయడు ఏం కాదు రైతులు లేదు అండర్ కరెంట్ ఉంది మనం ఏమో అయిపోతుంది జగిత్యాల నేను గెలుస్తాను వాడ గెలుస్తాను నేను ఈడ గెలుస్తాను లెక్కలు వేసుకున్నారు మంత్రులు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు వీళ్ళది గమ్మతుంటారు సార్ వీళ్ళ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే వెనకాల వెనకడికి ఒకప్పుడు ఒక ఆయన క్యాప్టెన్ ఉంటాడు సార్ పదకొండు మంది ఎక్స్ క్యాప్టెన్ ఉంటారు ఫార్మర్ క్యాప్టెన్ ఉంటారు ఒకళ్ళు ఒకరికి ఇప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడంటే సార్ ఒక్కడే ఉన్నాడు నలుగురు ఎమ్మెల్యే ఉన్నారు సార్ నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చోలేరు కానీ వీళ్ళు నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని బయటకు మాత్రం స్పీచ్లు కొడతారు సార్ ఇక్కడేమో గెలిచిన ఇక్కడ ఉంటారు సార్ ఓడిపోయిన వాళ్ళేమో గాంధీభవన్లో మీటింగ్ పెట్టి మన భవిష్యత్తును వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇదో విచిత్రమైన పార్టీ ఇటువంటి పార్టీని ఎందుకు నమ్ముతున్నామో ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కొడతాను అధ్యక్ష ఏముంది సార్ తెలంగాణ వచ్చినాడు మాకు ప్రజలు అధికారంలో ఇచ్చినాడు అధికారంలో తెచ్చిన్నాడు ఏమున్నది సార్ అన్నాడు ఎటు చూసినా గాఢ కరెంటు పొద్దున పూట మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు వాళ్ళు మేనిఫెస్టోలో వాగ్దానం ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తో పొద్దున పుట్టనే పన్నెండు గంటల కరెంట్ ఇస్తాం అని వాగ్దానం ఇచ్చినారు అది కూడా ఇచ్చిన రెండు వాగ్దానాలు రెండు వేల తొమ్మిదిలో రెండింటిని తుంగలో దొక్కినారు ఎటు చూసినా గాఢాంధకారం జనరల్గా విద్యుత్ కావాలి కరెంటు కావాలని చెప్పి రైతులు నొల్లి పెడతారు అప్పుడప్పుడు సామాన్య వినియోగదారులరే మా ఇంట్లో కరెంట్ కట్ అవుతుందని నొల్లి పెడతారు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన సార్ పవర్ హాలిడే లేంది వారానికి రెండు రోజులు పవర్ హాలిడే లేనిది ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మీద ధర్నాలు చేసిన పరిస్థితి వ్యవసాయ సంక్షోభం ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో రెండవ స్థానం తెలంగాణది తెలంగాణ బీహార్ అయితే కేసీఆర్ వస్తే అని స్టేట్మెంట్ ఇచ్చిండో ఇలా అదే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సార్ ఒకప్పుడు పరిస్థితి ఏముండే ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండే కానీ ఈరోజు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని అదే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇలా మా నిబద్ధతను రైతుల పట్ల మా ప్రేమను ఆయన అభినందిస్తూ ఉన్నాడు ఆయన చెప్పినాడు సార్ ఏమన్నాడు నిన్న కాకమున్నా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఒప్పుకుంటలేడు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్న మాట అధ్యక్ష ఈ వేదిక ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు కళ్ళు తెరుచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తప్పకుండా మా ప్రతిపక్షానికి కూడా ఇక్కడ మీకు కూడా కళ్ళు తెరుచుకోవాలని ఒకవేళ కంటి ప్రాబ్లం ఉంటే కంటి వెలుగులో పాల్గొనాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష ఈరోజు కరెంటు వినియోగంలో భారతదేశంలోనే అగ్రభాగాన తెలంగాణ ఉంది సార్ అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంటు ఏంటి సార్ మీరున్నారు మేమున్నాం అందరం ఉన్నాం సార్ మేము కూడా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టూ థౌజండ్ నైన్లో సార్ ఎన్నికైన తర్వాత మొదటిసారి అప్పుడు జీవన్ రెడ్డి గారు మంత్రి అనుకుంటలే శ్రీధర్బాబు ఉన్నట్టు అప్పుడు లేరు శ్రీధర్బాబు మంత్రి నేను ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీకి పోతున్నా సార్ సిద్దిపేట మీకు వెళ్ళిపోతున్నాను నేను అప్పటికే కొద్దిగా నైరాశ్యంలో ఉన్నాను ఎందుకంటే గెలిచింది నూట డెబ్బై ఒక్క ఓట్లు మా పార్టీ కూడా పదే సీట్లు గెలిచింది ఏ ఏం చేయాలి అసలు ఏమున్నది అగమ్య గోచరమైన పరిస్థితి ఇక్కడ వీళ్ళేమో రోజొక్క స్టేట్మెంటు అయిపోయి 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 అయ్యి తెల్లార వరకు దుకాణం బంద్ కేల్ కథం అయిపోయింది మీ పార్టీలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇద్దరు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు అని ఇక్కడ ఉదరగొట్టే నాయకులు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో వీళ్ళు ఏం పోవాలి అనుకుంటేనే అప్పుడు కరెక్ట్గా ఏప్రిల్ మే మాసం అప్పుడే కరెక్ట్గా వరి కోతలు వరి కోతలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్న టైంలో అధ్యక్ష పోతూ ఉన్నాం పోతుంటే అక్కడ సిద్దిపేటలో లాస్ట్ విలేజ్ ఉంటుంది సార్ జక్కాపూర్ అని ఉంటుంది ఆ ఊరు కాడికి వచ్చే వరకు మా బండి అయిపోయింది ఏమైంది అని అడిగితే అక్కడ ఎదురుగా ధర్నా చేస్తున్నారు సార్ రైతులు పంటల కొనుగోలు కేంద్రం వెంటనే తెరవాలి అని చెప్పి ధర్నా చేస్తున్నారు సార్ అన్నారు నాకు ఏం చేయాలని అర్థం కాలేదు సార్ ఎందుకంటే వాళ్ళు కదిలేటట్లు లేరు ఇప్పుడు నేనేమైనా ప్రభుత్వాలు ఉన్నానంటే నేను లేను ఏమైనా చెప్దామంటే సపరేట్గా నేను కూడా పోయి అంత వాళ్ళ పక్క కూర్చున్నా ఇక లాభం లేదు ఏం చేస్తా అని చెప్పి పోయి కూర్చున్నా సార్ ఇక వాళ్ళందరూ గుర్తుపట్టి పలకరించి ఎట్లున్నారు అట్లున్నారని చెప్పి మాకు ధైర్యం చెప్పి మొత్తానికి మామూలుగా ఫోన్ ఇచ్చారు అంటే సార్ ఎక్కడ పోయినా తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికి పోయినా అసెంబ్లీ సెషన్ జరుపుతూ పరిస్థితి ఏం సార్ ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు ఎండిపోయిన మక్క కంకులు ఎండిపోయిన వరిచన్లు పట్టుకొని వీళ్ళు అయితే రోసయ్య గారు ఉరితాడు పట్టుకొని వచ్చింది సార్ ఇక రైతుల పరిస్థితికి ఇది ఉరేసుకొని చచ్చుడు తప్పే మిగలలేదు మిగిలలేదు మీకు ఆదుకుందా పెద్ద ఆయన తలుపుతాను వెనుకెళ్ళి అసలు ఆయనే మంత్రి నా దగ్గర అయితే అధ్యక్ష అది పరిస్థితి ఒకవైపు వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ అధికారం ఉంటే వీళ్ళు సేమ్ సీన్ అధ్యక్ష ఏది మారదు సీన్ మారుతుంది అంతే పాత్ర మారుతుంది తప్ప సిచ్యువేషన్ మాత్రం మారదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష లాంతర్లు ఇంకా 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 చాలా అద్భుతమైన విశేషమైన నిరసన రూపాలు వీటితో పాటు అధ్యక్ష నేను చిన్నప్పుడు నేను ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నాము అధ్యక్ష మా నాన్న నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రమంజిల్ కాలనీలో ఉండే ఆడ బస్సు ఎక్కేది అధ్యక్ష నూట ముప్పై ఐదు బస్సు ఎక్కి స్కూల్కి పోయేది మాది గ్రామర్ స్కూల్ సార్ మా చెల్లెది స్టాన్లీ ఆడ పోయేది పోయేటప్పుడు అధ్యక్ష వన్ థర్టీ ఫైవ్ బస్సులో కరెక్ట్గా మా కర్మానికి అది ఆ ఆనంద్ నుంచి వెంకటరమణ కాలనీకి వెళ్ళి అటు ఆ ఖైరతాబాద్ మీకు పోవాలి మా ప్రభాకర్ నగరికే కరెక్ట్గా ఆడ మేము మా స్కూల్కి మళ్ళీ మేము ఆగమాగం ఎప్పుడైనా స్కూల్ పిల్లల కొద్దిగా లేటే ఉంటారు కదా సార్ లాస్ట్ మినిట్లో పోయి ఎక్కేది కరెక్ట్ ఖైరతాబాద్ పోనీ బస్సు బ్రేక్ ఏమైందిరా అంటే చూస్తే ఆడ మొత్తం బిండెలడ్డం కుండలడ్డం జలమండలి ముంగట తెలుగుదేశం ప్రభుత్వం అంటే పీజేఆర్ గారి ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంకో మా తీగల కృష్ణారెడ్డి ఇంకో వాళ్ళ ధర్నా ఏందంటే నీళ్ళు లేవు హైదరాబాద్లో నీళ్ళు లేవు గ్రామాల్లో కరెంటు లేదు ఎండాకాలంలో అధ్యక్ష నేను మీరు కూడా గతంలో చాలా కాలం ప్రాతినిధ్యం వహించిన అధ్యక్ష ప్రజా ప్రజా జీవితంలో ఎండాకాలంలో జీవన్ రెడ్డి గారికి కూడా తెలుసు అధ్యక్ష ఇది బయటకు చెప్ప చెప్పలేకపోవచ్చు కానీ ఎండాకాలంలో అధ్యక్ష ఊళ్ళకు పోవాలంటే భయమేది అధ్యక్ష ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో ఎక్కడ కుండలు అడ్డం పెడతారో పోనీ అడ్డం పెట్టకపోయినా పోగానే సర్పంచ్ ఎంపీటీసీ వచ్చి సార్ నువ్వు పెద్ద మనిషికి వచ్చినావు ఎమ్మెల్యే మాకు ఒక బోర్ కావాలి మోటార్ కావాలంటే పైసలు లేవు మనులేవు ఇక్కడ ఏసీడీపీ ఏమో వాళ్ళు ఇయ్యరు ఉన్నాయంత వాళ్ళే తీసుకుంటారు ఏడికేలు చేయాలనేది అర్థం కానీ అగమ్యకొచ్చారు పరిస్థితి సార్ అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష పోనీ కరెంట్ అట్లుంటే తాగునీరు ఏమైనా గొప్పగా ఉందా అంటే అధ్యక్ష ఎప్పుడు వార్తలు అధ్యక్ష మంచం బట్టిన మన్యం ఆదిలాబాదులో అంటు రోగాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ మన పొల్యూటెడ్ వాటర్ వల్ల డ్రింకింగ్ వాటర్ వల్ల వచ్చే సమస్యలు అది ఒక వైపు పోనీ డయేరియాలు అతిసార వ్యాధి ఇంకోటి ఇంకోటి బోలెడ్ అధ్యక్ష ఒకటి రెండు కాదు ఎన్నో రకాల వ్యాధులు దాంతోపాటు అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష వీళ్ళు ఇచ్చిన గొప్ప బహుమానం అధ్యక్ష నల్గొండ జిల్లా తమరు జిల్లా అధ్యక్ష నాకు బాగా గుర్తుంది సార్ ఆనాడు మా స్పీకర్ గారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో నాదెండ్ల మనోహర్ గారు ఒక బృందాన్ని తీసుకొని శాసనసభ బృందాన్ని తీసుకొని తమరు జిల్లాకు వచ్చినారు సార్ వస్తే మీరు దగ్గరుండి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మాకు మునుగోడు నియోజకవర్గం మొత్తం తిప్పినారు నక్కలగంటిండి కావాలి ఇక్కడ సర్ఫేస్ వాటర్ రావాలి తమరే స్వయంగా మా కూడా వివరించి చెప్పినారు సార్ ఎవరి పాపం సార్ ఈరోజు వాస్తవం చెప్పాలంటే నల్లగొండకి ఫ్లోరైడ్ అనేది ఎవరి పాపం యాభై ఆరులో ఫ్లోరైడ్ లేదు ఫ్లోరోసిస్ లేదు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆంధ్రప్రదేశ్ ఫ్లోరైడ్ లేదు నల్గొండ జిల్లాలో నాయకులు పెరిగినారు పెద్ద పెద్ద నాయకులు అధ్యక్ష అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదు అధ్యక్ష ఇలా చాలా మాట్లాడతారు అధ్యక్ష మిషన్ భగీరథ అంటే ఒక కమిషన్ భగీరథ అంటారు ఎటకారాలు మొత్తం లక్షా యాభై వేల పై కిలోమీటర్లు ఉండే నెట్వర్క్లో ముప్పై ఏడు వేల ట్యాంకులు ఉండే నెట్వర్క్లో ఎక్కడన్నా ఒక్క దగ్గర చేయకపోతే రంధ్రాన్వేషణ చూసి చేసి చందమామ మీద మచ్చనెత్తికి పట్టినట్టు దాన్నే చూపెడతారు అధ్యక్ష కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాళ్ళు ఆనాడు నల్గొండ జిల్లాను మానవ రహిత జిల్లాగా చేసే ప్రయత్నం చేస్తే పరిస్థితి తెస్తే మేము ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసినామని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో చెప్పలేదా అధ్యక్ష ఇది వాస్తవం కాదా మరి ఈ క్రెడిట్ ఎవరిది సార్ నల్లగొండ జిల్లాలో నడుములు వంగి చందమామ లాంటి పిల్లలు జీవోత్సవాలుగా మారిపోతే ఒక అంశాల స్వామిని ప్రధానమంత్రి టేబుల్ మీద పండుకోబెట్టిన ఆ సమస్యకు పరిష్కారం రాకపోతే దుశ్చర్ల సత్యనారాయణ లాంటి నాయకుడు జలసాధన ఉద్యమాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎవరు బాధ్యులు దానికి అన్నీ ఉన్నా అంటే ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఏమీ జరగలేదు కేవలం అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు సార్ అధ్యక్ష ఈ మాత్రమే కాదు అధ్యక్ష మీకు తెలుసు తెలంగాణ ఉద్యమానికి పునాదే నీళ్లు నిధులు నియామకాలు అందులో నీటి విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయంలో ఏ న్యాయం జరిగిందో నేను చెప్తాను సార్ కానీ వారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం ధ్వంసం చేసిపోయినారు సార్ డెబ్బై ఐదు వేల గొలుసుకట్టు చెరువులు కాకతీయ రాజులు తవ్విస్తే వాటిని ధ్వంసం చేసి మైనర్ ఇరిగేషన్ అనే పేరిట వాటికి మైనర్ అలకేషన్లు చేసి నాశనం చేసి చెరువులన్నింటినీ కూడా తంబాలంలాగా మార్చింది తాంబాలంలాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వీళ్లకు నిజంగా కూడా అధ్యక్ష సాగునీటి మీద అవగాహన లేదు మాట్లాడితే కాళేశ్వరం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు జీవన్రెడ్డి గారు కూడా మాట్లాడుతుంటారు మొన్న బట్టి విక్రమార్క గారు ఇతరులు కూడా మాట్లాడుతూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం కాళేశ్వరంతో ఏమొచ్చింది అని మాట్లాడతారు రెడ్డి గారు మీరు జగిత్యాల పోయేటప్పుడు దయచేసి కొండపోచమ్మ సాగర్ దగ్గర ఆగండి మల్లన్న సాగర్ దగ్గర ఆగండి కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీలు మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు కింద రంగనాయక సాగర్ నాలుగు టీఎంసీలు ఐదు టీఎంసీలో కింద అన్నపూర్ణ రిజర్వాయర్ మన జిల్లాలో అక్కడే ఉన్నది కింద రాజరాజేశ్వర సాగర్ ఇంకొద్ది కిందికి పోతే మా కోనరావుపేటలో మలక్పేట రిజర్వాయర్ ఇవన్నీ ఇదివరకు ఉన్న చెరువులా ఇవన్నీ కొత్తగా సృష్టించబడలేదా కాళేశ్వరం నిరర్ధకం అంటే మరి యాభై టీఎంసీల నీళ్లు పదిహేను టీఎంసీల నీళ్లు వందల కొద్ది టీఎంసీల నీళ్లు కళ్ళెదురుగా కనబడుతుంటే ఒక్క చుక్క నీరు రాలేదంటాడు ఒక ఆయన మరి అవి చుక్కలా సముద్రం అది ఏం సార్ నాకు అర్థం కాదు కళ్ళ ఇంకోట ఒక్క చుక్క నీరు రాకపోతే ఇదివరకు చెరువులేని కాడ సముద్రం లెక్క కనబడుతుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రాలేదంటే ఇవ్వలేక చెప్పాలి ఒక రాయి తీసుకొని తలవల కొట్టుకోవాలి ఏం చేయాలి సార్ ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే ఎంత అది ఏం ఉపన్యాసాలో ఏందో అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు కాళేశ్వరమే కనుక లేకపోతే ఎస్ఆర్ఎస్పి టైల్ ఎండుకు ఎప్పటికైనా నీళ్ళు వచ్చేదా ఎన్నిసార్లు రెడ్డి గారు కోరుట్లలో ఎన్ని పోరాటాలు చూడలేదు సార్ రెడ్డి గారు పెద్దపల్లిలో కోరుట్లలో హుజురాబాద్లో మీ సాక్షిగా ఎన్నిసార్లు వరంగల్ జిల్లాలో కిందికి నీళ్ళ కోసం ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నాడు పార్టీలు కొట్లాడుకున్నాడు రైతుల కోసం నేనంటే నేనని నేను గేట్లు ఎత్తుతా అంటే నేను ఎత్తనీయాని ఇంకొక ఆయన ఎన్నిసార్ ఎన్ని యుద్ధాలు ఇవన్నీ మర్చిపోయి ఇవాళ బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందు మీ జగిత్యాల్లో మీ జగిత్యాల జిల్లాలో మీరు జగిత్యాల జిల్లా కూడా మీరు చేయలే మేమే చేసినాం మళ్ళీ మీరు మెడికల్ కాలేజ్ మీరు మంత్రిగా ఉన్నది మేమే తెచ్చినాం కలెక్టరేట్ మేమే తెచ్చినాం ఇలా మీకోసం జగిత్యాల్లో కలెక్టర్ను ఎస్పీని కూర్చోబెట్టి మెడికల్ కాలేజ్ తెచ్చినాక కూడా ఇంకేం జరగలే అని జీవన్ రెడ్డి గారంటే బాధ అనిపిస్తుంది సార్ అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కట్టింది కాంగ్రెసే కానీ ఎన్నడూ నీళ్లు లేవు ఈరోజు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇక్కడ నుంచి అక్కడి వరకు సజీవ జలధారగా మారింది జీవన్ రెడ్డి గారు చూస్తలేరా నేను అడుగుతా ఉన్నా ఫ్లడ్ ఫ్లో మీద గతంలో ఎవరన్నా మోటార్లు పెట్టి నీళ్లు గుంజితే ఊకోపోయేది మోటార్లు గుంజుకుపోయేది ఇవాళ ఎన్ని మోటార్లు పెట్టి గుంజుకున్నా ఉచిత విద్యుతే కాబట్టి ఒక్క రైతును కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా మోటార్ గుంజుకుపోయిన పరిస్థితుందాబర్ వన్ స్టేట్ తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో అనే స్థాయికి వచ్చిందంటే వారు గుర్తించినా గుర్తించకపోయినా తెలంగాణ రైతన్న గుర్తిస్తే మాకు అదే చాలు సార్ అదేవిధంగా తలపెట్టిన అన్ని ప్రాజెక్టు బసవేశ్వర సంగమేశ్వర మా జైరాబాద్ నారాయణ నియోజకవర్గంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం సార్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల దుస్థితి ఏంది ఈరోజు ఏందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను రైతన్నలను కోరుతా ఉన్నా ఆనాడు ఎరువుల దుకాణల ముందు లైన్లు చెప్పుల లైన్లు లాఠీ ఛార్జీలు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట అనే మండలం ఉంటుంది సార్ అక్కడ వెంకటాపూర్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ వెంకటాపూర్లో ఒక దళిత రైతు ఆయన పేరు మునిగ ఎల్లయ్య వీరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లైన్లో నిలబడి నిలబడి ఎండకు సొమ్మసిల్లి పడిపోయి అక్కడే చచ్చిపోయినాడు సార్ అట్లాంటి ఎంతోమంది ఎల్లయ్యలు ఎంతోమంది రైతన్నలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల దుకాణాల ముందు పోలీస్ స్టేషన్ల ముందు విత్తనాలు కూడా వంచరాక పోలీస్ స్టేషన్లో వంచింది సార్ వీళ్ళు చెత్త బాగుండదు కానీ పొద్దున నాలుగు గంటల కరెంటు రాత్రి మూడు గంటల కరెంటు ఇంకా మళ్ళీ అర్ధరాత్రి పోతే ఆ కరెంటు షాక్ కొట్టుడు పాము గుట్టుడు ఇట్లా ఎన్నో రకాల బాధలు రైతు చనిపోతే కనీసం వారిని ఆదుకున్నారా సార్ ఆపద్ బంధు అని స్కీమ్ ఉండేది యాభై వేల రూపాయలు ఇచ్చేది అది కూడా ఎప్పుడు వచ్చేది సార్ అది మొదటి సంవత్సరం అయ్యేదాకా కూడా వచ్చేది కాదు చనిపోయిన మొదటి సంవత్సరం ఇంకా అయ్యేదాకా కూడా వచ్చేది కాదు సార్ కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో కాదు సార్ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రభుత్వం ఒక రైతు చనిపోతే ఒక రైతు బతికుండగానే ఆయనకు ఒక రూపాయి అవసరం ఆయన పెట్టే లేకుండా బీమా కట్టడమే కాకుండా చనిపోయినా న్యాచురల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా న్యాచురల్ డెత్ అయినా ఏ కారణాల వల్ల మరణించినా ఆ కుటుంబంలో ధీమా నింపడానికి ఈరోజు దినవారం కాకముందే ఐదు లక్షల రూపాయలు ఆయన చేతిలో ఆయన కుటుంబం చేతిలో పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇది కాదంటారా జీవన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడన్నా ఒక్క ప్రభుత్వం ఉందా సార్ ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలోనన్నా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉందా అరవై ఏళ్ళు పరిపాలించినారు వారు ఎందుకో రాలేదు ఆలోచన రైతు బంధు పెట్టాలని ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళ అధ్యక్షుడు మీరు ఐదు వేలు పదివేలు మేము అరవై వేలు ఇస్తాం డెబ్బై వేలు ఇస్తాం తెలంగాణలో సామెత ఉంటుంది సార్ మనది కాకపోతే ఇక్కడ దాకా కావచ్చు అని నోటికి వచ్చినట్టు మాటలు ఏదొస్తే అది అధ్యక్ష అధ్యక్ష ఎటుంటదంటే మరి రెడ్డి గారు బాధపడతారు కానీ చెప్పక తప్పదు అధ్యక్ష ఏట్విట్ అంటే అధ్యక్షా జీవన్ రెడ్డి గారు ఈ మీరు చెప్పే అన్ని మన నమ్మ ఉన్నారు సార్ అభినందించినారు నిన్న మొన్న డిస్కషన్ లో ఎట్లుంది సార్ అంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు మాట్లాడండి సార్ మాడ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి కౌశిక రెడ్డి రాగండిరా లే 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 రెడ్డి ప్లీజ్ ప్లీజ్ అయ్యా మాట్లాడతా లేలే మాట్లాడలేక అసలే కాదు మీరు మాట్లాడారని ఎవరున్నారు కానీ తప్పకుండా మాట్లాడండి క్లారిఫికేషన్లో మీరు అడగండి అధ్యక్ష అంటే మాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకులు వారు కాదు నేను జీవన్ రెడ్డి గారి గురించి చెప్పట్లేదు కొంతమంది బాధ్యత లేని నాయకులు బయట ఉన్నారు వారి గురించి చెప్తా ఉన్నాను వారు ఎటుబడితేట మాట్లాడతారు సార్ ఒక ఆయన అంటాడు కేసీఆర్ గారు ఇంకేం చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు ఇదేనా బంగారు తెలంగాణ మోరి ఇట్లెందుకుంది ఆ రోడ్ అట్లెందుకుంది చెరువు ఇట్లెందుకుంది ఎక్కడో ఒకటో అట్లా తప్పిదారి ఓ దగ్గర ముప్పై ఏడు వేల ట్యాంకులలో ఒక దగ్గర నీళ్ళు రాకపోతే అక్కడనే ఫోటో దిగి సెల్ఫీ పెట్టి ఇదే ఇదేనా బంగారు తెలంగాణ అని లొల్లి పెడతారు సార్ మాకు అప్పుడప్పుడు చూస్తే అర్థం కాదు సార్ వీళ్ళేమైనా నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డారా వీళ్ళు తెలియదు ఇదివరకు లేరా ఇక్కడ అనిపిస్తుంది ఎట్లుందంటే సార్ వీళ్ళ కథ వెనకటికి మన హైదరాబాద్ లాంటి పట్టణంలోనే పిల్లోడు ఉండేది సార్ ఆ పిల్లోడికి చిన్నప్పటి నుంచే చెడ్డ సావాసాలు చిన్నప్పటి నుంచే వచ్చినాయి సార్ అట్లే పెరిగి 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 చదువు అబ్బలేదు చదువు రాలేదు సందే లేదు ఏం లేదు పెరిగి అన్ని చెడ్డ అలవాట్లతో పెరిగిండు సార్ పెరిగి ఆఖరికి ఒకసారి ఏళ్ళు వచ్చినాయి సార్ ఆ ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక బాగా ఈ తాగుడు జర్దా బుక్కుడు గుట్కా బుక్కుడు అన్ని రకాల వ్యసనాలు అలవాట్లు అన్నీ అయినాయి సార్ చదువు రాలేదు రౌడీ ముక్కలతోని దోస్తీ ఆయన తర్వాత బాగా తాగిండు సార్ తాగి ఇంకా తాగాలనిపించింది హోస్ట్లో లేడు ఇంటికి వచ్చినాక ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేవాడు సార్ వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు తీసుకుంటే అమ్మ చూసింది ఉరికొచ్చింది దౌడమికెళ్ళి ఒకటి చంపింది బుద్ధుందారా దొంగతనం చేస్తావా ఈ దరిద్రం కూడా ఉందనుకొని వాడు ఆ తాగిన మత్తులో తెలవక పక్కనే రోకల్ బండి ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు స్పాట్లో చనిపోయింది వాళ్ళ నానుడికి వచ్చిండు పరుగు పరుగున ఎంత పని చేసి ఆ దరిద్రుడు అని చెప్పి నాన్న పట్టుకొని దెబ్బ దెబ్బ గుద్దిండు వీప్లో వాడు తెల్ తెలివిలో లేడు హోస్ట్లో లేడు తీసుకొని నాన్నని కూడా కొట్టిండు వాళ్ళ నాన్న కూడా చనిపోయింది తల్లిని తండ్రిని స్పాట్లో మర్డర్ చేసిండు మర్డర్ చేసి తూకొరుకు ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు పెట్టినాక తెల్లారి జడ్జి గారు ముగట ప్రవేశపెట్టింది ఆ జడ్జి గారు మా జీవన్ రెడ్డి సార్ లాగా మంచి పెద్ద మనిషి సల్లట్ మనిషి సార్ జడ్జి గారు ముగడికి రాగానే ఆయన అడిగిండట పోలీసు వాళ్ళని ఆయన చేసింది అంటే సార్ ఇట్లా అమ్మా నాన్నని చంపేసిండు అమ్మా చంపేసిండు సార్ అని చెప్పిండ చెబితే ఇంకా జడ్జి గారిగా దిగ్భ్రాంతికి లోని విస్మయానికి లోని వామో ఇంత గాథ కూడా వీడని చెప్పి అన్నాడట సార్ నేను చాలామంది క్రిమినల్స్ చూసినా చాలామంది గలీజ్ గాలను చూసినా కానీ నువ్వు చేసిన దరిద్ర పని అయితే ఎవరు చేయలేదురా నాకు కూడా అర్థం కావట్లేదు ఏం శిక్ష చేయాలను నా కెరియర్లో చూడలేదు ఏం శిక్ష చేయాలో నాకైతే తోస్తలేదు నువ్వే చెప్పి కాలబెట్టు అని సార్ అంటే అప్పటిదాకా ఇట్లా రుబాబుగా నిలబడ్డాడు సార్ ఆ పిల్లగాడు ఇట్లా అని వాడు ఎగ్దాం రెండు చేయలు కట్టుకొని నక్క వినాయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్ నా ఇచ్చిపెట్టు సార్ అని నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తే కూడా అదే కథ గుర్తొస్తున్నాను సార్ ఎందుకంటే చేసిన పాపాలన్నీ చేసి చేసిన తప్పులన్నీ చేసి సాగునీరు చావగొట్టి చావుగొట్టి తాగునీరు యొక్క చావుగొట్టి కరెంటు ఇయక చావగొట్టి నిధులు ఇయక చావగొట్టి ఇయాల వచ్చి ఇది ఎందుకుంది అది అంటే మరి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు సరిపోలేదా సార్ సమయం యాభై ఏళ్ళు ఎన్ని పనులు చేసి ఉండాలా తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇన్ని చేసి ఉంటే యాభై ఏళ్ళు మీరు సిన్సియర్గా కష్టపడి ఉంటే ఎక్కడుండాలి తెలంగాణ ఈరోజు ఆ రోజు మీరు తెలంగాణ ఎత్తగొట్టకపోతే ఇష్టం లేని బలవంత పెళ్లి చేయకపోతే ఎవరితో పోటీ పడుతుంది ఇవ్వాలి మనం ప్రపంచంతో పోటీ పడదు ఈ పరిస్థితి ఇట్లా ఉంటే అధ్యక్ష ఏదేదో మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ పంటల దిగుబడులు ఎప్పుడే చెప్పిన అధ్యక్ష అద్భుతంగా పెరిగింది మరి బ్రహ్మాండంగా నెంబర్ వన్ స్థానానికి వచ్చినాం వరిధాన్యం ఉత్పత్తిలో అదే విధంగా ఎక్స్టెన్షన్ యాక్టివిటీ రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు కట్టినాం ఐదు వేల ఎకరాలకు ఒక ఆఫీసర్ని పెట్టినాం నిన్నగాక మొన్న వీఆర్ఏలని కలుపుకున్నాం సార్ ప్రభుత్వంలో తీసుకున్నాం వారిని కూడా రైతు వేదిక ఒక్కొక్కరు చొప్పున రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలకు వారిని కూడా ఇచ్చుకున్నాం తద్వారా ఎక్స్టెన్షన్ యాక్టివిటీ మరింత విస్తరించాలనుకుంటున్నాం ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వారి పేరు మీదే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పెట్టుకున్నాం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పెట్టుకున్నాం ఒక జిల్లాకు కూడా వారి పేరు పెట్టుకుని గౌరవించుకున్నాం వారి పేరు మీద పెట్టుకున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంది కొత్త కొత్త వంగడాలు తీసుకొస్తుంది రైతుల ఉత్పాదకత పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది కేంద్రం కొనదు సార్ ఇంకోవైపు వీళ్ళతో ఉన్నారు వాళ్ళు కొనరు మేము వడ్లు కొనాలంటే నూకలు దింపియండి మీ వాళ్ళకని మాట్లాడతారు సార్ కొంతమంది నూకరాజులు ఢిల్లీలో వాళ్ళు ఒకవైపు వాళ్ళు కొనకపోయినా సార్ ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి కరోనా సమయంలో కూడా చివరి గింజ వరకు కొన్నాం సార్ ఇప్పుడు కూడా సార్ నేను ఒక్క మాట రెడ్డి గారిని కానీ ఈ ప్రసంగం వింటున్న మా మిత్రులు మా రైతులు కానీ మా గౌరవ సభ్యులు కానీ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చాలా నిందిస్తుంటారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడినట్టు నాకు చెప్పింది మావోలు ఏం చెప్పారు జీవన్ రెడ్డి సాబు అంటే తరుగు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రెండు కిలోలు కోసేస్తున్నారు తరుగు ఉంది నేను ఒక్కటి అడుగునా సార్ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇలా దేశంలో నాలుగో ఐదో ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాజస్థాను హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక పక్ కర్ణాటక కర్ణాటక కూడా వచ్చింది నాలుగు రాష్ట్రాలు జీవన్ రెడ్డి గారు మీ గుండమి చేసుకొని చెప్పండి ఎక్కడన్నా ఏదైనా ఒక్క రాష్ట్రంలో రైతు పండించిన మొత్తం ధాన్యం కాంగ్రెస్ పార్టీకి కొంటుందా నాకు తెలుసు నేను రికార్డు చెప్తే నాకు రుందా ఆల్రెడీ కావాలని మీకు తెలియకపోతే ఛత్తీస్గఢ్లో అధ్యక్ష ఎకరానికి పన్నెండు కింటాలు కొంటారు కర్ణాటకలో పదిహేను కింటాలు కొంటారు ఇక హిమాచల్ సంగతి నాకు తెలియదు అవద్దని చెప్పద్దు వాళ్ళ కాడనేమో పరిమితి అంటే ఇప్పుడు మీరు దెబ్బన మీరు ముప్పై కింటాలు అనుకో ఎకరానికి పన్నెండు గుంటలు అధ్యక్ష బయట మిగతాది రైతు కర్మ కాడికే కొంటారు ఇంకా అధ్యక్ష మధ్యప్రదేశ్లో అధ్యక్ష మధ్యప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ పీడీఎస్కి ఎంత అవసరమో అంతే కొంటారు అంటే పౌర సరఫరాలకు ఎంత అవసరమో బియ్యం పంపిణీకి అంతే కొంటారు దాని వెళ్ళి కొనరు ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో రైతు పండించే ప్రతి గింజను మీరు ఇరవై ఐదు కింటాలు పండిస్తే ఇరవై ఐదు కింటాల్ ముప్పై వండిస్తే ముప్పై ఇరవై వండిస్తే ఇరవై ప్రతి గింజను ప్రభుత్వం కొంటలేదా సార్ అందులో రెండు కిలోలు బట్టి అంటే మొత్తం గింజలు ప్రతి గింజ కొంటేనేమో దాన్ని అభినందించరు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెడితే దాన్ని అభినందించరు కానీ చంద్రుడి మీద ఒక చిన్న మచ్చని ఎతికినట్టు అదొక రెండు కిలోల తరుగు అది ఒక పెద్ద ఇంటర్నేషనల్ సమస్యనా సార్ అధ్యక్ష ఒకటి వాస్తవం ఉండవచ్చు కాక అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు అది సమస్యనే నేను పూర్తిగా సమస్య కాదంటలేను కానీ అదే సమస్య అన్నట్టు అసలు ఏం జరుగుతలేదన్నట్టు చిత్రీకరించడం ఎంతవరకు భావ్యం అనేది నా ప్రశ్న అది కూడా ఎక్కడ ఈ ఈ వైఖరి ఇకనైనా మార్చుకోండి అమ్మబెట్టదు అడక తినని అన్నట్టు మీరు చేయలేదు మేము చేస్తుంటే చేనియర్ అధ్యక్ష మా నాయకుడు ఎంత ఉదారంగా ఉంటాడంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మేము గెలిచిన మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత కరీంనగర్ పోయినాం సీదా సీదా కరీంనగర్ ముఖ్యమంత్రి గారితో పాటు అందరం పోయినాం పోతే సార్ ఆడ కరీంనగర్లో అప్పుడు చాలా చండాలంగా ఉండే పాతగా కలెక్టరేట్ మళ్ళీ ఇప్పుడు కొత్తది కట్టినట్టున్నారు ఒక హాల్ ఉంటుంది పెద్ద హాల్ ఆ హాల్లో మీటింగ్ అందరు అధికారులు జిల్లా అధికారులు మేము అందరం ఉన్నాం జీవన్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యుడు కానీ మా ముఖ్యమంత్రి గారికి ఎంత ఆదరణ ఎంత గౌరవం ఉంది వారంటే చెప్తాను చెప్తున్నాయి ఫస్ట్ ఫస్టే మైక్ వారికి ఇచ్చింది రెడ్డి గారు మైక్ తీసుకొని వెంటనే మా దగ్గర బాధన కుర్తి అనే ఒక బోర్నపల్లె బోర్నపల్లి బోర్నపల్లి అనే ఒక ఊరు ఉంది ఆడ బ్రిడ్జ్ అవసరం ఉంది గోదావరి మీద నేను అప్పుడు ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేదు నేను చేసుకోలేకపోయినా కానీ మీరు ఇవ్వాలి ఇలా ముఖ్యమంత్రికి వచ్చారు మీరు ఇక్కడికి నేను ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నా బోర్నపల్లి బ్రిడ్జ్ డెబ్బై కోట్లో ఏముండే బ్రిడ్జ్ అడిగితే మేము పక్కకెళ్ళి మేమందరం చూసుకుంటున్నాం ఎందుకు ఇవ్వాలి ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినామన్నా మేమేదో కొద్దిగా అప్పటికి మాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టు ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు ఒక సెకండ్ ఆలోచించలే వెంటనే జీవన్ రెడ్డి గారు ఆలస్యం వెంటనే ఎస్ డన్ ఇచ్చేస్తా అని తెల్లారు ఎవరికి ఇచ్చింది ఇది మా సంస్కారం ఇవాళ ప్రతి సందర్భంలో రాజకీయమైనా సార్ ఒక పరిశ్రమ వస్తుందంటే అడ్డుకోవడం సరే అది వారి విజ్ఞత వదిలేస్తా సార్ నేను ఇంకొక మాట కూడా చెప్తాను సార్ వీళ్ళ పార్టీ మాట్లాడితే మేము తీసుకొచ్చిన ఏ రిఫార్మ్ను ఆమోదించదు వీళ్ళకి ఏం కొత్తది ఏం చెప్పినా నచ్చదు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం సార్ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కావాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే కింది నుంచి మీది దాకా మీరు మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వారికి బేషజం అడ్డం వస్తుంది కావచ్చు ఒప్పుకున్నందుకు కానీ వాస్తవాలు వాస్తవాలే వ్యవసాయ భూమి రిజిస్టర్ చేయాలంటే చెయ్యి అడుపందే పని కాదు రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేయి నువ్వు వివరణ కానీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ప్రైవేట్గా కొనుక్కుంటే మాత్రం లంచమీ అందే పని కాదు ఇది ఆనాడు కాంగ్రెస్ హయాంలో పరిస్థితి రాష్ట్రం మొత్తంలో అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ ఎట్లా ఉండేది అంటే ప్రజలను రాచి రంపాన పెట్టిన పరిస్థితి అన్నాడు రైతు భూమిని ఆనాడు ఎంత ఎంతమంది అధ్యక్ష శాసించింది రైతుల భూమిని వ్యవసాయ భూమిని కింది నుంచి మొదలు పెడితే వీఆర్ఓలు వీఆర్ఏలు మండలంలో తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ మినిస్టరు ఒక ఏడు అంచెల అధ్యక్ష మధ్యలో వీళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఎవరికి కోపం వస్తే ఎక్కడ పడితే అక్కడ రికార్డులు మారవచ్చు ఇంకా పూర్తి కంట్రోల్ గవర్నమెంట్ సార్ ఎవ్రీ కంట్రోల్ ఈస్ గవర్నమెంట్ మొత్తం నూట నలభై ఒక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండేది ఆ రోజు పరిస్థితి ఏంది అధ్యక్ష ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయినా మనం పోయి ఆడ నిలబడాలి ఆడ చుట్టూ దళారులు ఉంటారు అధ్యక్ష మొత్తం మిడిల్ మెన్ ఉంటారు వాళ్ళ దయదలిస్తే ఆఫీసర్కి వాళ్ళకి సంబంధాలు ఉంటే ఈయన చేయిదడిపితే ఆయన దగ్గర డబ్బులు పోతే మనం తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయాలి అయితే అయినట్టు లేకపోతే లేదు ఆయన దయా మన ప్రాప్తం అధ్యక్ష ఈరోజు ఆ అధికారాలన్నీ కూడా గవర్నమెంట్కున్న విశేషాధికారాలన్నీ వదులుకొని గవర్నమెంట్కున్న విశేషాధికార అధికారాలని వదులుకొని మినిస్టర్కు ప్రభుత్వంకు కలెక్టర్లకు సీసీఎల్ఏకు సెక్రటరీకి రెవెన్యూ సెక్రటరీకి కలెక్ ఆర్డిఓకు జాయింట్ కలెక్టర్కున్న అధికారాలని వదులుకొని మేమేం చేసినాం సార్ నీ రికార్డు ఎవరు ట్యాంపర్ చేయలేరు నీ రికార్డు నీ భూమి మీద హక్కు నీకే ఉండాలి అని చెప్పి రైతు వేలిముద్రతో మాత్రమే ఓపెన్ అయ్యే విధంగా ధరణి అనే పోర్టల్ తెచ్చినాం సార్ దాని మీద అవాకులు చివాకులు నూట నలభై ఒక్కటి ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏడు వందల ముప్పై ఏడు కార్యాలయాలకు పెంచినాం సార్ దాని మీద ఈరోజు విమర్శలు అదే రోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయదడపకుండా చేస్తే దాని మీద కోపమే పాస్పోర్ట్ ఆఫీస్కు పోయినప్పుడు ఎట్లయితే మనం అపాయింట్మెంట్ తీసుకొని పోయి వెంటనే పాస్పోర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతామో అదే పద్ధతిలో ఈరోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ మొత్తం అర్ధగంట లోపల అయిపోతున్నాయి దాని మీద ఇవాళ వాళ్ళ పార్టీ విధానం అధ్యక్ష ఏంటంటే ధరని రద్దు చేస్తాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్ మళ్ళా కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చేదో మళ్ళా ఎట్లా దళారుల చేతుల్లో చేయి చేయిలో డబ్బులు పెట్టకపోతే పని కాకపోయేదో మళ్ళా ఎట్లా అయితే పది మంది మీ రికార్డులు ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండేదో అధికారం మొత్తం హస్తగతం చేసుకున్నారో అదే పరిస్థితి మళ్ళీ దేవాలన్నదా వాళ్ళ ఉద్దేశం అంటే రైతుకు మేము ఎంపవర్ చేస్తుంటే రైతును ఉత్సాహంగా వారు పనిచేసే విధంగా వారి భూమి మీద వారికి విశేషాధికారాన్ని కల్పిస్తుంటే ఎందుకు సార్ వీళ్ళకి ఇంత దుగ్ధ ఈ మాట దయచేసి రైతులు కూడా ఆలోచించాలి మీకేం కావాలి మీ చేతుల్లో అధికారం ఉండే పరిస్థితి కావాలా లేదా మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పడిగాపులు ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని దోచుకునే పరిస్థితి కావాలా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా అధ్యక్ష ఇలా ధరణి హాజ్ బికమ్ వైటల్ కాగ్ ధరణి టుడే ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డెలివరింగ్ రైతు బంధు అధ్యక్ష డెబ్బై ఐదేళ్లలో ఏ నాయకుడు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి డైరెక్ట్గానే ఆలోచన చేయలే ఇలా మా ముఖ్యమంత్రి గారు మేము గర్వంగా చెప్తా ఉన్నాం రైతు బంధు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ ఇవాళ ధరణి ఎత్తేస్తే రైతు బంధు ఎట్లా సార్ ధరణి ఎత్తేస్తే రైతు బీమా ఎట్లా ధరణి ఎత్తేస్తే మళ్ళీ దస్త్రాలు దఫ్తర్లు మళ్ళీ పైరవీలు మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్కు ఆరు నెలలు రిజిస్ట్రేషన్కు మూడు రోజులు ఇవాళ ఉన్న ఈ సౌకర్యం ఈ దృశ్యం కనుమరుగు కావాలా ఉండాలన్నా చిడగొట్టుకుందామా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను చెప్తా ఉంటాను సార్ అక్కడక్కడ తెలంగాణ మోడల్ ఏంది ఇలా వచ్చినాక ఏం సాధించింది మీరు అని అడగవచ్చు అధ్యక్ష మా మోడల్ సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి సార్ అంటే ఏంది సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అంటే ఏంది సార్ అంటే ఏంటంటే సార్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సమగ్రంగా ఆలోచించి ఒక సమీకృత విధానంలో ఇంటిగ్రేటెడ్ విధానంలో తీసుకున్నాం సార్ హోలిస్టిక్గా ఆలోచించినాం ఇంటిగ్రేటెడ్గా తీసుకున్నాం ఇంక్లూజివ్గా పోయినాం బ్యాలెన్స్ పద్ధతుల్లో డెవలప్మెంట్ తీసుకుంటూ ముందు పోతా ఉన్నాం ఎట్లా అంటారా ఇవాళ తెలంగాణ యొక్క జనాభా భారతదేశంతో పోలిస్తే మొత్తం భారతదేశంతో చూస్తే కేవలం రెండున్నర శాతం రెండున్నర శాతం మాత్రమే తెలంగాణ జనాభా సార్ అంటే మూడు శాతం కంటే తక్కువ కానీ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఈరోజు జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే ముప్పై శాతం అవార్డులు గెలుచుకుంటున్న పైన వారికి కనబడతలేదు అధ్యక్ష ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా మేము ఇష్టం లేదు బీజేపీ వాళ్ళు తెల్లారు లేస్తే మతం కారాట మారుతారు తెల్లారు లేస్తే బెదిరిస్తూ ఉంటారు దాడులు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు అధ్యక్ష అనివార్యంగా పని పరిస్థితి తెలంగాణలో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకటే ఒక్క ఆదర్శ గ్రామం గంగాదేవి పల్లె ఇవాళ అధ్యక్ష ప్రతి పల్లె గంగాదేవి పల్లెని అయ్యింది ప్రతి పల్లె ఒక అంకాపూర్ అయింది అద్భుతమైన ఆదర్శ గ్రామాలు ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా ఈరోజు స్వాగతం బలికే చెట్లు ఇంటి ముందు నల్లాలు ఈ ఊళ్ళో రైతు వేదిక ఊరికొక డంప్ యార్డు ఊరికొక నర్సరీ ప్రతి ఊళ్ళో ట్రాక్టరు ట్యాంకర్ ఇవన్నీ వాస్తవాలు కాదా రెడ్డి గారు పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా పల్లెల్లో మార్పు వచ్చిన వైనం నిజం కాదా పల్లెల్లో ఈరోజు సంపద సృష్టించబడ్డ ఆట నిజం కాదా ఇవన్నీ వాస్తవాలు ఇట్లుంటే వాటిని గుర్తించమంటే ఎట్లా అధ్యక్ష సమగ్ర సమతుల్య అన్న సార్ నేను అంటే ఏంది ఒకవైపు పల్లెలు బాగుపడుతున్నాయి మరొకవైపు పట్టణాలు బాగుపడుతున్నాయి జగిత్యాలు ఎట్లున్నాయి సార్ జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఇలా మా సంజయ్ గారు ఎమ్మెల్యే అయినకి ఎట్లా సార్ మా రమణ గారు ఎమ్మెల్సీ అయినకి సార్ బ్రహ్మాండంగా అయింది వారు ఎమ్మెల్సీ వారి ఇక్కడ ఎమ్మెల్సీ అయినరు వారి అక్కడ వారి బంధువులే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు కానీ మేము వివక్ష చూపలేదు అయినప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎవరున్నా అక్కడ ఎమ్మెల్సీ వారున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష చూపలేదు మీడియాను కట్టినాం చెట్లు పెట్టినాం బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా కలెక్టరేటు బ్రహ్మాండంగా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల డబల్ పూర్తవుతున్నాయి తప్పకుండా తప్పకుండా సార్ అవును సార్ మీరు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు పూర్తయితున్నది తప్పకుండా మీ చేతుల మీదుగానే ఇస్తాం సార్ మేము మీరు ప్రాజెక్టులు మీరేమో యాభై ఏళ్ళు కడతారు మేము ఐదేళ్ళలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే తప్ప అయినా సార్ అయినా మీరు కట్టిన డెబ్బై ఏళ్ళకు మేము కట్టిన డబల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కోలికుందా సార్ మేము కట్టిన ఒక్కో డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఒక్కొక్క ఇందిరమ్మ ఇళ్ళతో పోలిస్తే ఏడు ఇందిరమ్మళ్ళతో సమానం ఇది ఐదు లక్షల రూపాయలు అది డెబ్బై వేల రూపాయలు దేనికి దేనికి పోలికుంది సార్ కాబట్టి నేను తప్పకుండా జీవన్ రెడ్డి గారు నేనే వస్తాను మీ చేతిలో మీకేలా ఇలా పట్టాలు అది కూడా చెప్తున్నాను నేను మీరో పట్టా ఇవ్వాలి మా రమణన్ో పట్టా ఇవ్వాలి మా సంజయ్ ఓ పట్ట కవిత ఒక పట్టాలు ఇవ్వాలి తప్పకుండా నాలుగు వేల ఐదు వందల పట్టాలు ఈ ఎన్నికల లోపల మీ చేతిలో మీకేలా పంచిపించి మంచి పని చేసి శబాష్ అనే మాట కూడా మీ నోటి నుంచే వింటాను కూడా ఆశిస్తా ఉన్నాను అప్పుడన్నా ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను మంచి పని చేసినందుకు అధ్యక్ష సమతుల్యం అంటే అధ్యక్ష పల్లె ప్రగతి ఒకవైపు పట్టణ ప్రగతి మరొక వైపు అధ్యక్ష ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల నుంచి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్లకు వరిధాన్యం ఉత్పత్తుల్లో పెరిగినాం మరొక వైపు అధ్యక్ష ఐటీ ఎగుమతులు యాభై ఆరు వేల కోట్ల అధ్యక్ష మీరు మాకు అప్పచెప్పిపోయినాడు ఈరోజు అధ్యక్ష రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు నాలుగు వందల పర్సెంట్ గ్రోత్ ఒకవైపు ఐటీలో ఒకవైపు పరిశ్రమ విస్తరిస్తోంది మరొక వైపు పర్యావరణంలో దూసుకొని పోతూ ఉన్నాం హరితహారం అనే కార్యక్రమం స్టార్ట్ చేసినాం దాన్ని కూడా విమర్శిస్తారు అధ్యక్ష కొంతమంది మీరు పెడుతున్నారు ఇంకొక మొక్కలు అయింది అది మేకలు తినిపోతున్నాయి గొర్రెలు తినిపోతున్నాయి అంటారు అధ్యక్ష రెండు వందల అరవై కోట్ల మొక్కలు పెట్టినాం సార్ చట్టం తెచ్చినాం పంచాయతీరాజ్ చట్టంలో మున్సిపల్ చట్టంలో పది పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ పెట్టాలి ఎనభై ఐదు శాతం మొక్కలు బతకాలే బతకపోతే మీ ఉద్యోగం పోతుంది అని బెదిరించినాం సార్ మా సర్పంచ్లను కౌన్ కౌన్సిలర్లను ఇలా నేను వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ప్రభుత్వానికి సహకరించిన సర్పంచ్లకు కౌన్సిలర్లకు పంచాయతీ సెక్రటరీలకు వార్డ్ ఆఫీసర్లకు ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో ఈ యజ్ఞంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ హరితహారం వల్ల ఏడు పాయింట్ ఏడు శాతం గ్రీన్ కవర్ పెరిగింది భారతదేశంలోనే హయ్యెస్ట్ గ్రీన్ కవర్ ఇంక్రీజ్ ఐదు లక్షల పదమూడు వేల కొత్త అడవిని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం మీరు మా అడవులు నరికినరు మేము అడవులు సృష్టించినాం సార్ మీరు మీ మీ విధానం ఇక నేను చెప్ప ఇక ఊకే అంటే కూడా బాగా మిమ్మల్ని అంటుంటే నాకే బాధ అనిపిస్తుంది ఎక్కువ కానీ ఒకటి మాత్రం పక్క సార్ ఇక సంక్షేమ ఇక మిమ్మల్ని అన్న సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇటు చూసుకుంటా మాట్లాడతా సార్ అధ్యక్ష వాళ్ళకు మాకు తేడా ఏంటంటే సార్ మాకు పేదలను మాది పేదలతో తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం వాళ్ళది అట్లా కాదు సార్ వాళ్ళు ఏదో ఓట్ల కోసం మనుషులను ఓటర్లుగా చూస్తారు తప్ప మనుషులను మనుషులుగా చూడరు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పెన్షన్ రెండు వందలు సార్ మేమిచ్చే పెన్షన్ రెండు వేల పదహారు దివ్యాంగులకు వాళ్ళు ఇచ్చింది ఐదు వందలు మా ప్రభుత్వం ఇస్తున్నది నాలుగు వేల పదహారు వాళ్ళ హయాంలో బీడీ కార్మికులకు కానీ టేకేదార్లకు కానీ పింఛన్లు లేవు ఇవాళ బీడీ కార్మికులకు టేకేదారులకు పింఛన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మా కమ్యూనిస్టులు కేరళలో ఉన్నారు వాళ్ళు కూడా ఇస్తలేరు సార్ మన నర్సిరెడ్డిని అడ్డు చూస్తుండే కానీ వాస్తవం ఏంటంటే అక్కడ కూడా ఇస్తలేరు సార్ ఇంకొక అదనంగా మూడున్నర మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధించిన మానవీయ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి గిరిజన పక్షపాతి కేసీఆర్ గారు అధ్యక్ష మీరు చేయని మీరు ఇప్పుడు మీరు నేను చెప్పిన ఏ పథకం మీ ఛత్తీస్గఢ్లో లేదు రాజస్థాన్లో లేదు మీ కర్ణాటకలో లేదు గమ్మత ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ ఏముండదు అధ్యక్ష వీళ్ళు ఏ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చే వీళ్ళు చేస్తున్న పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఆరు వందలు దాటి లేదు ఇక్కడ మాత్రం నాలుగు వేలు ఇస్తా అంటారు కొద్దిగా గట్టిగా నూక్తే నలభై వేలు అన్న అంటారు సార్ వీళ్ళు ఎంతడైనా ఎంతడైనా గొప్పలు వీళ్ళు కాబట్టి ఏది పడుతుంది అంటారు సార్ ఇంకా గమతే గమతిందంట అధ్యక్ష వీళ్ళే కాదు అధ్యక్ష అక్కడ మోడీ గారు కూడా పేదలను మంచిగా చూసుకుందామని పేదల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు చేద్దామని మా ముఖ్యమంత్రి గారు తప్పన పడుతుంటే మోడీ గారు రేవుడి కల్చర్ టీక్ నయ్యే అంటే ఏంటి సార్ రేవుడి అంటే మిఠాయి వంతుడట మిఠాయి వంతుడు మంచిది కాదు మరి ఏది మంచిది మోడీ గారి దృష్టిలో కార్పొరేట్ దోస్తులకు అదానీలకు పెద్ద ఏమో పన్నెండున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే చాలా మంచిదట సార్ అది కానీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సంవత్సరానికి ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు అయితే మొత్తం భారతదేశం అంతటా అది ఇవ్వండి అంటే నైనై నైన ఓ రేవుడీ కల్చరే ఓ బాత్ బాత్నయే పెద్ద సేట్లకేమో పెద్దపీట వేయవచ్చు అంటే కాకులను కొట్టి గద్దెలకు వేయాలి పేదలను కొట్టి పెద్దవాళ్ళకేయాలనే దిక్కుమాల నీతి ఏదైతే ఉందో మాది ఆ నీతి కాదు సార్ ఆ సంస్కారం వాళ్ళది తప్ప మాది కానే కాదు అధ్యక్ష వైద్యం గురించి నిన్న మొన్న హరీష్ రావు గారు చాలా డీటెయిల్గా చెప్పారు ఇవాళ జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి రాలే ఇప్పుడు వచ్చింది దానికన్నా థ్యాంక్స్ చెప్పాలి మీరు తప్పకుండా అభినందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు హైదరాబాదులో కేవలం మూడే మూడు ఉండే సార్ ఉస్మానియా గాంధీ నిమ్స్ మూడే మూడు వాళ్ళు మాకు అపయపోయింది ఇవాళ కొత్తగా నిమ్స్లో ఇంకో రెండు వేల పడకలు యాడ్ చేస్తున్నాం కొత్తగా ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో టిమ్స్ పెట్టినాం నాలుగు టిమ్స్ కొత్తగా కడతా ఉన్నాం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అల్వాలలో తర్వాత గడ్డెన్నారంలో గచ్చిబౌలిలో సనత్ నగర్లో దీనివల్ల తెలంగాణలోని పేదలకు ఏ ఇబ్బంది లేకుండా వారి హయాంలో పాటలు రాసిన సార్ సినిమా కవులు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకున్నారు ఇలా నేను సర్కార్ దవాఖానకి పోతా అక్కడ అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇస్తున్న కేసీఆర్ కిట్టు నాకు వస్తుందని చెప్పి ఆడబిడ్డలు డెబ్బై శాతం ప్రసూతులు ఇయాల ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయంటే ఇది ప్రభుత్వ వైద్య విధానం బాగా ఉన్నదని చెప్పడానికి ఒక సంకేతం కాదని నేను అడుగుతా ఉన్న అధ్యక్ష ఎంబీబీఎస్ సీట్ల అధ్యక్ష వాళ్ళు విడిచిపెట్టిపోయిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిది వందల యాభై ఈరోజు తొమ్మిది వేల ఒక వంద నలభై రెండు వేల ఎనిమిది రెండు వేల పద్నాలుగులో పీజీ సీట్లు మెడికల్లో ఒక వెయ్యి ఒక వంద ఎనభై మూడు ఈరోజు రెండు వేల ఏడు వందల పదహారు ఆనాడు హాస్పిటళ్లలో పడక పడకల సంఖ్య పదిహేడు వేలు ఈరోజు ముప్పై నాలుగు వేలు ఈ ముప్పై నాలుగు వేల బెడ్స్కి కూడా ఆక్సిజన్ పెట్టినాం నాలుగు వైపులా బ్రహ్మాండంగా టీమ్స్ కడుతున్నాం ఇంకా సంతోషం ఏందంటే అధ్యక్ష ఇవాళ తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో లేదు అధ్యక్ష తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల్లో వరంగల్లో నిర్మాణం అవుతున్నది అద్భుతంగా ఉత్తర తెలంగాణ మొత్తానికి కూడా ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు ఇంకా పూర్వ వరంగల్ కావచ్చు పక్కనే ఉన్న నల్లగొండ కావచ్చు వారందరికీ కూడా అద్భుతమైన ఒక సహాయం రేపటి రోజున వరంగల్ నుంచి అందబోతూ ఉన్నది ఇంకా అధ్యక్ష చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే మాతా శిశుమరణాలు తగ్గినాయి అదేవిధంగా బ్రహ్మాండంగా ఇమ్యునైజేషన్ చక్కగా అవుతున్నది ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడికి పోయి ఆడబిడ్డని ఎక్కించుకొని వారు చెకప్ కానీ లేదా మళ్ళీ ప్రసవించిన తర్వాత ఇంటికాడ దిగబెట్టే ఒక సంస్కారం ఉన్న ప్రభుత్వం అధ్యక్ష కంటి వెలుగు లాంటి కార్యక్రమం అధ్యక్ష ఎనడన్న వాళ్ళ సోయి కన్నా ఉండేనా అధ్యక్ష ఎనడన్న వారికి స్ఫురణ కన్నా వచ్చిందా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి చూపు మందగిస్తుందేమో వారికి కంటి పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మరి అద్దాలియాలన్న ఆలోచన కూడా వారు ఎన్నట్టు చేయలేదు అధ్యక్ష వాళ్ళ హయాంలో విద్య గురించి తీసుకుంటే జూనియర్ కాలేజీలు నాలుగు వందల నలభై మూడు ఈరోజు కొత్తగా ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం గురుకుల పాఠశాలలు అప్గ్రేడ్ చేసుకున్నాం దాంతో మొత్తం జూనియర్ కాలేజీల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు చేరుకుంది కాలేజీలో ఈరోజు మూడు లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలు చదువుతున్నారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్న ఒక్కో పిల్లోడి మీద ఒక్కో అమ్మాయి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్ని ప్రభుత్వమే భరిస్తూ ఉంది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినాం మన ఊరు మనబడి కింద ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు ఇరవై ఆరు వేల పాఠశాలన్ని దశలవారీగా మూడు దశల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాం రాబోయే మూడేళ్లలో అది కూడా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు ఇవాళ ఐఐటీల్లో ఎన్ఐటీల్లో ఐఐఎంలో సీట్లు కొడుతుంటే మాకు గర్వపడతా ఉన్నాం సార్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తుంటే సంతోషపడ్డాం సంబురపడ్డాం రాష్ట్రం నుండి ఇవాళ ఒక్క మైనారిటీ విద్యార్థులే రెండు వేల తొమ్మిది వందల మంది ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాల్లో ఇరవై లక్షల రూపాయలతో విద్యను అభ్యసిస్తూ ఉన్నారంటే ఇది మా కమిట్మెంట్ విద్య పట్ల అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడన్నా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉందా విదేశీ విద్య కోసం ప్రోత్సహించే పరిస్థితి ఉందా చెప్పాలి జీవన్రెడ్డి గారు అధ్యక్ష ఉద్యోగుల సంక్షేమ విషయానికి వచ్చిన డెబ్బై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది రెండు దఫాలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఐఆర్ ప్రకటిస్తామని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు కొత్తగా పీఆర్సీ కూడా కడుపు నిండా ఇస్తామని చెప్పారు తప్పకుండా మా ఉద్యోగులతో మాకున్న బంధాన్ని మరింత దృఢం చేసుకుంటూ తప్పకుండా వారిని కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు ఆర్టీసీ కూడా ఇప్పుడే మంత్రి గారు ఇక్కడే ఉన్నారు బిల్లు కూడా ప్రవేశపెడుతున్నాం శాసనసభలో ఆమోదం పొందింది కౌన్సిల్కి వచ్చినాం ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో ఉద్యోగులుగా వారిని కూడా గుర్తించి కలుపుకొని నలభై మూడు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవించుకోబోతూ ఉన్నాం మీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల విధానాన్ని మీరు తెచ్చిండో చంద్రబాబు తెచ్చిండో కానీ మేము దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీఆర్ఏలకు మీరు ఆరు వేల రూపాయలు ఇస్తే ఇలా మేము ప్రభుత్వ పేస్కేల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు వాళ్ళకు వచ్చినట్టు మేం చేస్తున్నాం అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష మీరు అప్పుడు నాన్ లోకల్స్కు ప్రతి ప్రతి జీవోకు ప్రతి ఒప్పందానికి తూట్లు పొడిచి నాన్ లోకల్స్కు ఉద్యోగాలు మీరిచ్చి ఉపాధి అవకాశాలు తెలంగాణ బిడ్డల అవకాశాలు గండి కొడితే మేము వచ్చిన తర్వాత తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినాం అదేవిధంగా అధ్యక్ష ఇంకా సింగరేణి విషయానికి వస్తే అధ్యక్ష మీరేమో సింగరేణిని నడిపించలేక అప్పుడు కేంద్రం షరణు వచ్చిండ్రు ఇవాళ సింగరేణి సింగరేణి అధ్యక్ష మీరు మీరు ఆ పని చేస్తేనే ఆనాడు కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా వచ్చింది లేకపోతే ఛాన్స్ లేకుండే ఇవాళ సింగరేణి తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటోంది కంపెనీ టర్నోవర్ను పన్నెండు వేల కోట్ల నుంచి ముప్పై మూడు వేల కోట్లకు పెంచినాం సింగరేణి లాభాలను నాలుగు వందల పంతొమ్మిది కోట్ల నుంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు పెంచినాం గతంలో కార్మికులకు మీరు ఉన్నప్పుడు పంచిన వాటా లాభంలో ఎనభై మూడు కోట్లు కానీ ఈ దసరా దీపావళికి సింగరేణి కార్మికులకు వెయ్యి కోట్లు ఇవ్వబోతున్నది తెలంగాణ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఊడగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు మేము తిరిగి వాళ్ళని పునరుద్ధరించినాం గని గతంలో గని ప్రమాదంలో కార్మికులు మరణిస్తే మీరు ఒక లక్ష ఇచ్చేది మేము పది లక్షలు ఇస్తా ఉన్నాం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మరి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగం కనుక తీసుకోకపోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది సింగరేణి సింగరేణి కార్మికులకు కూడా పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం సింగరేణి స్థలాల్లో నివసం ఉంటున్న ఇతరులు కార్మికులే కాకుండా ఇతరులు ఉంటే ఇరవై వేల మందికి జీవో నెంబర్ డెబ్బై ఆరు ద్వారా ఇలా వాళ్ళం కూడా ఆదుకున్నాం వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం వారికి మాత్రమే కాదు పేదలు గవర్నమెంట్ స్థలాల్లో ఉంటే జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివో నెంబర్ నూట పద్దెనిమిది ప్రకారం ఇవాళ లక్షలాది మంది పేదలకు పట్టాలిచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక పరిశ్రమల గురించి నేను గతంలో చాలా చెప్పిన అధ్యక్ష ఇక మళ్ళీ చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష అవినీతి రహితంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం కాబట్టి అధ్యక్ష చిన్న ఒక్క మార్పులో చెప్పొచ్చు అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటి ఐటీ టవర్ హైదరాబాద్లో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సార్ మనం జైత్యాల నుంచి ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆ బేగంపేట మీదకి వెళ్ళి వస్తారు బేగంపేటలో లెఫ్ట్ సైడ్ ఇంటర్గ్రాఫ్ అనే బిల్డింగ్ ఉంటుండే అది అందంగా ఉండే బిల్డింగ్ ఇంటర్గ్రాఫ్ అని ఉంటుండే అది ఫస్ట్ ఐటీ హైదరాబాద్కి వచ్చింది ఫస్ట్ ఐటీ బిల్డింగ్ అది ఎనభై ఏడులో ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధ్యక్ష ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే సరిగ్గా ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఏడేళ్లలో ఐటీ ఉత్పత్తులు అధ్యక్ష యాభై ఆరు వేల కోట్లు యాభై ఏడు వేల కోట్లు మొత్తం ఇరవై ఏడేళ్లలో అటు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరి హయాంలో వచ్చినాయి యాభై ఏడు వేల కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష లాస్ట్ వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్లో ఒకటే ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో పెరిగిన ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేల కోట్లు అంటే ఇరవై ఏడేళ్లలో యాభై ఏడు వేల కోట్లకు మీరు తెస్తే ఒకే ఒక్క సంవత్సరంలో ఆ యాభై ఏడు వేల కోట్లను అధిగమించే స్థాయికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్లనే సాధ్యమైంది రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఏబుల్ లీడర్షిప్ ఉండాలి పదవుల కోసం కొట్లాడుకునే వాళ్ళు కాదు నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు అనుకునే పార్టీలు కాదు అట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళీ రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తరవుతుంది కాబట్టి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒక్క మాట చె ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఐటీ రంగంలో మేము ఇక్కడ అధికారంలోకి వచ్చినాడు మూడు లక్షల దాకా ఉద్యోగులు ఐటీ రంగంలో ప్రత్యక్షంగా ఉన్నారు ఈరోజు అధ్యక్ష తొమ్మిది లక్షల పదిహేను వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు కొత్తగా ఈ తొమ్మిదేళ్లలో ఆరు లక్షల పదిహేను వేల మంది ఉద్యోగులు యాడ్ అయ్యారు అందులో మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా అదిగినక లేకపోతే ఈ పాటికి పది లక్షలు దాటిపోదు ఈరోజు బెంగళూరు జీవన్ రెడ్డి గారు లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ మొత్తం దేశంలో ఉత్పత్తి అయిన సృష్టించబడ్డ ఐటీ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం తెలంగాణ నుంచి వచ్చినాయి నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాల్లో లక్షా యాభై వేలు హైదరాబాద్ తెలంగాణ నుంచి లక్షా నలభై ఆరు వేలు ఉద్యోగాలు లాస్ట్ ఇయర్ బెంగళూరు నుంచి ఈ సంవత్సరం ఇంకా పెరిగింది లాస్ట్ ఇయర్ థర్టీ త్రీ పర్సెంట్ సార్ దిస్ ఇయర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఐటీ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడండి ఎలక్షన్లో మీ విధానం చెప్పుకోండి వాళ్ళకంటే ఐటీని బాగా చేస్తామని చెప్పండి వాళ్ళు నలభై నాలుగు శాతం చేస్తే నేను ఎనభై ఎనిమిది శాతం చేస్తా అని చెప్పండి మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామంటే మీరు ఇరవై ఐదు గంటల కరెంట్ ఇస్తామని చెప్పండి మేము వద్దంటలేం కానీ ఇప్పుడు తిట్టుడందుకు సార్ పిండం పెడతాం గండం అవుతాం ఇవి వద్దు సార్ దయచేసి అధ్యక్ష నేను వారికి చెప్పేది ఒకటే అధ్యక్ష ఇండస్ట్రీస్ కూడా ఉన్నా సార్ చెప్పండి చెప్తే నాకు నాకు దమ్ము వస్తుంది సార్ ఇంకా మీరేమో యంగ్ ఉన్నారో నేను ముస్లిం అయిపోయినా సార్ కాబట్టి ఎక్కువ చెప్పా సార్ అధ్యక్ష ఇక చెప్పాలంటే అధ్యక్ష ఇంకా చాలు ఉంది వారు క్లారిఫికేషన్ ఏమైనా అడితే చెప్తా సార్ ఇప్పటికే చాలా సమయం కూడా అయింది సార్